ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు, పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను, పాండవులు రాజ్యం అడుగుతున్నారు, నువ్వు మహిషివి కదూ పట్టమహిషివి, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ. ఆవిడ ఒక మాట చెప్పింది. ఆవిడంది, నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు. వాడు నీచుడని తెలిసి, వాడికి రాజ్యం రాదని తెలిసి, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు విడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా? నీ పుత్రుడు వినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలపోతు, ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరిగెడుతుంటావు? నువ్వు చక్రవర్తివి, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు కారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా? దుర్యోధనుడు నిన్ను చెనకగలడా? ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా? నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా, ధర్మం తప్పవద్దు. నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు. నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్ళి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయి అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటిది మహాభారతంలో గాంధారి. ఉంటుందా? తోడబుట్టినవాడు అటువంటి వాడా, భర్త అటువంటి వాడా, బిడ్డలు అటువంటి వాళ్ళ, ఆవిడ మాత్రం మెరుపు తీగ. నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది? అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆవిడ సామాన్యమైన స్త్రీయా? ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది, గర్భతాళనం చేసుకుంది, ఆ కడుపులోంచి పిండం జారిపోయింది, అది వేరు విషయం. కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. నూరుగురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు. చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, అమ్మా నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా, నన్ను నీ శాపంతో కాల్చేయమ్మా అన్నాడు. ఆయన కూడా కొడుకేగా, అమ్మా ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా, నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చేయి అని ధర్మరాజు వస్తే ఒక్క మాటల్లా కళ్ళంబట నీళ్లు కాల్చి ధర్మరాజుని కౌగిలించుకుంది. కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కే. అంటే అంతటి పతివ్రత. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే, అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది. అన్నీ నీకు తెలుసు, వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనికిని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక, కొన్ని సంవత్సరముల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక. కృష్ణుడు నవ్వి అన్నాడు, అమ్మా ధర్మానికి వంతపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు. ఇంతటి గాంధారి కుంచుకుపోయింది. నూరుగురు కొడుకులు పోయినా చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేసి. నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలన చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాటంగా చెప్పింది, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం, నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు, ఆయనకి వశవర్తివై ప్రవర్తించు, అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు, దాని వలన విజయాన్ని పొందుతావు, తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పి. అంతటి ధర్మపక్షపాతి అయి తన బిడ్డలతో కానీ భర్తతో కానీ
ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి. ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం, వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది. ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకొని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంతి బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడు అనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప గాంధారి. అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో, అసలు కుంతీదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్థాన పతనాలు, ఇంత సహనం, ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది. ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రా ఈ స్త్రీ జాతి. తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది. మీరు చూడండి, కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతిభోజని యొక్క పుత్రికగా కాదు, ఆమె సూర్యుని యొక్క పుత్రిక. అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు, కానీ కుంతిభోజుడు పెంచుకున్నాడు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ, కానీ ఆ కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరు వచ్చింది ఆవిడికి. ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష. ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు. నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు. ఆయన కోపధారి. ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు. వెళ్ళిపోయిన వాడు రాత్రి వస్తాడు. తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి. తన పత్నులను నియోగించలేదు కుంతిభోజుడు, ఆయన ముందు తట్టుకోలేరని. రాజ్యంలో ఎవరినీ నియమించలేదు. ముక్కుపచ్చలారని పిల్ల, ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించన్నాడు, నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను. నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు, ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది. పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు, మహానుభావుడు. అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి. ఇంతటి సౌందర్యవతిని, దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని, దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందినదాన్ని, పరమ సంతోషాన్ని పొందింది. కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి. చాలా సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏముంటుంది? ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అమర్షమును పొందలేదు. పరమ ప్రేమతో తోడపుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు. శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు. ముని శాపమిచ్చాడు, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావున్నాడు. సంతానం కలగలేదు. నాకు సంతానం కలగాలి ఎలా, తండ్రినవ్వడం ఎలా, లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు. కుంతీదేవి చెప్పింది, నాకు వరం ఉందంది, అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు. భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది. ధర్మరాజ అనుగ్రహంగా ధర్మరాజుని, వాయు అనుగ్రహం చేత భీముణ్ణి, అలాగే దేవేంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి కంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సహజంగా సవతులు ఇద్దరుంటే తనకే బిడ్డలున్నారు. అందున అక్కడ గర్భిణీ అయి ఉంది గాంధారి. ఆమె కన్నా ముందు తన బిడ్డల్ని కంది, కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది. కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కింది. మెట్టు పైకెక్కి సంతోషించింది, మాద్రి కన్నా నేను గొప్పదాన్ని, బిడ్డలున్నారు, గాంధారి కన్నా గొప్పదాన్ని, ముందు సంతానాన్ని కొన్నాను, సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను, నా భర్త భార్యాసంగమం చేసి బిడ్డల్ని కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవ్వడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన. పైన నిలబడింది, సంతోషం పొందింది. రెండు నిమిషాలు నిలబడలా, ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు.
వెంటనే భర్త ఆజ్ఞ అని మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది. మాద్రి అశ్విని దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది? నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను, వీళ్లకు సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీరత్యాగం చేసి తన తోడి తన సమతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డల కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి ఐదుగురికి ద్రౌపదీదేవిని ఇల్లాలని చేసింది. ఐదుగురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. ఐదుగురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో. దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో, తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాచుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, రాజ్యం వచ్చింది, అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజు, నువ్వులు నీళ్లు వదులుతున్నాడు. నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు. నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు ఐదుగురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా. తట్టుకోలేకపోయింది. బోరున ఏడ్చి చెప్పేసింది, నా కొడుకి మీకు సోదరుడంది. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు. ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు, కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక అని శాపమిచ్చాడు తల్లిది. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది.